విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండల పరిధిలో గల ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న వార్డెన్లు మరియు ప్రధాన ఉపాధ్యాయులతో హుకుంపేట మండల ఎంపీపీ కూడా రాజబాబు ఆధ్వర్యంలో నేడు స్థానికంగా సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కూడా రాజబాబు మాట్లాడుతూ, ముందుగా నేను పిలుపు ఇవ్వగానే మీరందరూ స్పందించి నేడు హాజరవడం, మీతో ఇలా కలవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. నేడు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేసేందుకు గల ముఖ్య కారణం పలు పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు లేక గిరిజన విద్యార్థులు మరియు ఆయా పాఠశాలల విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు కూడా పలు సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయం నా వరకు వచ్చిందని, మీ సమస్యలు తెలుసుకునేందుకు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమం ద్వారా తమ సమస్యలు తెలియజేయాలని కోరడంతో హుకుంపేట మండల స్థానిక అల్లంపుట్టు ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ, మన్యంలో గల గిరిజన విద్యార్థులు చదవకపోవడం అనేది వాస్తవం కాదని, ప్రతి పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులందరూ ఉన్నతమైన విద్య బోధిస్తున్నారని, అలానే చదువులకు దూరం అవుతున్నారనేది వాస్తవమని, ఎందుకంటే ఏదో వంకతో విద్యార్థులు తమ గ్రామానికి వెళ్లేందుకు అడిగి వెళ్తున్నారని, తిరిగి రావడం లేదని, దయచేసి ఆయా గ్రామాలకు చెందిన వాలంటీర్లకు పాఠశాలకు వచ్చేలాగా చూడాలని ఆయన కోరారు. ఈ సమస్యలపై స్పందించిన ఎంపీపీ కూడా రాజబాబు తప్పకుండా గ్రామాల్లో గల వాలంటీర్లతో మాట్లాడి సక్రమంగా పాఠశాలకు వచ్చేలా చేస్తానని అంటూ, నేను పదవి చేపట్టిన నుండి కొన్ని పాఠశాలలు సందర్శించాను. 5వ తరగతి చదువుతున్న పిల్లలకు తెలుగు కూడా చదవలేకపోతున్నారనేది నేను చూశానని, కొందరు సమయపాలన పాటించకుండా విధులు నిర్వహిస్తున్నారని, వారికి మొదటి తప్పుగా భావించిన తప్ప ఎటువంటి చర్యలు తీసుకోలేదని, మరలా ఇటువంటి సమస్యలను పునరావృతం కాకుండా ఉండాలని, లేదు మేము ఇలాగే ఉంటాము అంటే ఇకపై సంబంధిత ఉన్నతాధికారులకు తెలియజేసి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో మండలి ఎంపీపీ కూడా రాజబాబుతో సహా జిల్లా వ్యవసాయ శాఖ మండలి సభ్యులు విశ్వేశ్వరరావు, రాష్ట్ర సీనియర్ నాయకుడు నయని సత్యబాబు మరియు ఆయా పాఠశాలకు చెందిన ప్రధాన ఉపాధ్యాయులు వార్డుల్లో పాల్గొన్నారు. అక్కడ ఎంతమంది పిల్లలు చదువుతున్నారు, వాళ్ళ పేరెంట్స్ అంతా తెలిసి ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తామని చెప్పేసి హామీ ఇస్తూ మన నాగేశ్వర నేషనల్ గారు ఈరోజు ప్రధాన ఉపాధ్యాయులతో కానివ్వండి, స్కూల్ కానివ్వండి, హెడ్ మాస్టర్తో కానివ్వండి, డిప్యూటీ గార్డెన్స్తో కానివ్వండి, ఈ సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది మంచి పరిణామం. కేవలం ఈ పండుగ సందర్భాన్ని పురస్కరించుకునే కాకుండా భవిష్యత్తులో మనకు ఏదైతే సొసైటీ పనిపించేటువంటి యాక్టివిటీస్ సంబంధించి ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మనం సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళాలనేటువంటిది నా అభిప్రాయం సార్. అలానే కేవలం ఏంటంటే పండుగ కోసమే ఈ మీటింగ్ అనేది కాకుండా అన్ని రకాలుగా మనం మాట్లాడితే మంచిదే బాగానేటువంటిది కూడా నా భావన. తర్వాత ఏంటంటే ఇవాళ మీ నుంచి మాకు సహకారం చాలా అవసరం అండి. ఇవాళ ఎక్సలెంట్ ప్రోగ్రామ్ అనేటువంటిది మేము 101 రోజులు ప్రోగ్రామ్ పెట్టుకున్నాము, కానీ తల్లిదండ్రులు సహకారం అనేటువంటిది ఇది అనధికారికంగా చెప్తున్నాను, అఫీషియల్గా అఫీషియల్గా చెప్పడానికి కాదు, అధికారుల దగ్గర మేము అంతా కూడా సమయంగా ఉన్నట్టే మేము చెప్తున్నాం తప్ప, కానీ వాస్తవానికి చూస్తున్నట్టయితే పిల్లలందరూ కూడా ఎక్కువగా గ్రామంలోనే స్పెండ్ చేస్తున్నారు. మీ ద్వారా ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ ఆయా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సమన్వయ మీటింగ్ ఏదో పెట్టి గ్రామ గ్రామాన స్కూల్కి ప్రతి పిల్లగాడికి పంపించుకున్నట్టయితే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రాయితీలు ఏవైతే ఉన్నాయో ఆ రాయితీలన్నీ కూడా మేము కట్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళకి చెప్పి పిల్లలకి పాఠశాలలో రప్పించేలా చేస్తారని సభాముఖంగా మీకు రిపోర్ట్ చేస్తాను సార్.